వెల్కమ్ టు చాట్ బిస్కెట్. నేను మితిమారెడ్డి. చాయ్ బిస్కెట్ లో మనం చేయబోతున్నాం మస్టర్డ్ పొటాటోస్ మరియు జల్జీరా చాయ్. మస్టర్డ్ పొటాటోస్ తయారు కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ముందుగా మస్టర్డ్ పొటాటోస్ తయారు చేసానికంటే ముందుగా మనం అవెన్ ఆన్ చేసేసుకోవాలి. అవెన్ ఆన్ చేసి 200 డిగ్రీస్ అంటే 200 డిగ్రీల టెంపరేచర్ వద్ద అవెన్ ఆన్ చేసి పెట్టేసేయాలి. సో అవెన్లో టెంపరేచర్ వచ్చే లోపల మన దగ్గర మస్టర్డ్ పొటాటోస్ అంటే పార్ బాయిల్ చేసుకున్న బంగాళాదుంపలు. ఈ బంగాళాదుంపల్ని పూర్తిగా కాకుండా సగం ఉడికే వరకు మాత్రమే ఉడకబెట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత అవెన్ అయితే ఆన్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని కట్ చేసే ముందర ఒక బౌల్ తీసేసుకొని మన దగ్గర ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసుకుందాం. ముందుగా ఆవాల పేస్ట్. మన మస్టర్డ్ పొటాటోస్ అంటే ఆవాలు, అయితే బాగా ఆవాల ఫ్లేవర్ రావడానికి ఆవాల పేస్ట్ కొద్దిగా ఎక్కువగా వేసేద్దాం. ఈ ఆవాల పేస్ట్ తో పాటు సన్నగా తరుముకున్న ఫ్రెష్ కొరియాండర్, కొత్తిమీర, తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కారం కొద్దిగా ఎక్కువనే వేస్తాం, మనం కొద్దిగా ఎక్కువ తిని అలవాటు కదా కారం. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు, ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా శనగపిండి, వేసుకున్న తర్వాత ఒక చెంచాడు పెరుగు. చెంచాడు పెరుగు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆవాల నూనె కొద్దిగా, ఇవన్నీ వేసి ఒక విస్క్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు విస్క్ చేసేద్దాం. దీన్ని ఇలా ఒక మిక్సర్ తయారు చేసుకున్న తర్వాత మనం బంగాళాదుంపలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కట్ చేసేద్దాం. పక్కన పెట్టేసి బంగాళాదుంపలు స్లైసెస్ లా కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు విస్క్ తీసేసి ఈ పీసెస్ అన్నిటిని ఈ బౌల్లో వేసేసి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసేసుకొని అవెన్లో పెట్టి బాగా క్రిస్ప్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బేక్ చేసేయాల్సి ఉంటుంది. మిక్స్ చేసి వెంటనే బేకింగ్ ట్రేలో పెట్టాలి కాబట్టి ముందుగా బేకింగ్ ట్రే రెడీ చేసుకుందాం. బేకింగ్ ట్రే రెడీ పెట్టుకున్న తర్వాత ఈ పొటాటోస్ని ఈ మసాలా పొటాటోలుగా మిక్స్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇది జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పొటాటో విరిగిపోయి ఈ స్లైసెస్ కట్ చేసిన తర్వాత స్లైసెస్ విరిగిపోయే అవకాశం ఉంది కదా అందుకని. సో అంత మసాలా పొటాటోలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి తీసేసి బేకింగ్ ట్రేలో పెట్టేద్దాం. ఇప్పుడు అవెన్లో పెట్టేసి 200 డిగ్రీస్ 200 డిగ్రీల టెంపరేచర్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసేయాలి. మస్టర్డ్ పొటాటోస్ బేక్ అవ్వడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఎండాకాలంలో మనం జల్జీరా ఐస్ వేసుకొని చల్లచల్లగా తాగేస్తుంటాం, కానీ వర్షాకాలంలో కూడా జల్జీరా తాగొచ్చు, కాకపోతే చల్ల కాదు ఇలా టీ రూపంలో. అయితే ముందుగా జల్జీరా కోసం జీరా అంటే మన జీలకర్ర, జీలకర్రతో పాటు కొద్దిగా నల్ల ఉప్పు. సో నల్ల ఉప్పు అండ్ జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో. అయితే జీలకర్రని ముందుగా ఒక ప్యాన్లో వేసేసి
స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు దీన్ని టోస్ట్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో మన దగ్గర వాటర్ వేసి మరిగిస్తున్నాం. ఆ మరిగిస్తున్న నీళ్ళలో కొద్దిగా ఫ్రెష్ పుదీనా ఆకులు, జల్జీరాలో పుదీనా వేసి ఇలా తిప్పి వేస్తుంటారు కదా మనకు సమ్మర్లో. రెగ్యులర్గా మనం సమ్మర్లో బయట రోడ్ల మీద తాగుతుంటాం కాబట్టి అందుకని మీకు ఈజీగా గుర్తుంచుకోండి చెప్తున్నాను. సో ఆ మింట్తో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం. తర్వాత కొద్దిగా పంచదార, ఇది మధ్య మధ్యలో ఈ ప్యాన్ ఇలా తిప్పుతుందాం ఎందుకంటే మరి అలా వదిలేస్తే కాలిపోతాయి కదా. తర్వాత కొద్దిగా బ్లాక్ సాల్ట్ అదే నల్ల ఉప్పు, చివరిగా ఈ లెమన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక నైఫ్ తీసి చూసుకొని లెమన్ని స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. ప్లస్ ఈ జీలకర్ర వేగిన తర్వాత దీన్ని కొద్దిగా క్రష్ చేసుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. మనం చిన్న రోల్ ఉంది మన దగ్గర, ఈ రోల్లో వేసేద్దాం. వేసేసి దంచేద్దాం ఇప్పుడు కొద్దిగా పొడిలాగా అయ్యే వరకు. ఈ రోస్టెడ్ జీరా పౌడర్ చాలా చాలా మంచి స్మెల్ ఉంటుంది. మనం రసం చేసుకుంటున్నప్పుడు కూడా ఇలా రోస్టెడ్ జీరా వేస్తే ఆ రసం కూడా చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది కదా. రెగ్యులర్గా మనకు అలా తినే అలవాటు. అయితే ఈ రోస్టెడ్ జీరా పౌడర్ అదే జీలకర్ర కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ ఆ తర్వాత మనం ఇప్పుడు 2 టీ గ్లాసెస్ రెడీ చేసుకుందాం. టీ గ్లాసెస్ లో ముందుగా 2 గ్రీన్ చిల్లీస్, చివరిగా మనం ఇక్కడ టీ పౌడర్ వేసేసుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళలో టీ పౌడర్ వేసి అది మరిగే లోపల మనం ఈ పచ్చిమిరపకాయల్ని కట్ చేసేసి గార్నిష్ లాగా పెట్టుకుందాం. ఇది ఓన్లీ గార్నిష్ గా మాత్రమే, టీలో వేసుకోవట్లేదు ఎందుకంటే లేకపోతే మరి చాలా చాలా కారంగా అయిపోతుంది. గ్రీన్ చిల్లీ పెట్టిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మరిగిన టీ మిశ్రమాన్ని ఆ గ్లాసులో వడబోసేసుకొని సర్వ్ చేసుకుందాం. జల్జీరా చాయ్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి మనం అవెన్లో మస్టర్డ్ పొటాటోస్ బేక్ చేసుకుంటున్నాం కదా, ఆ మస్టర్డ్ పొటాటోస్ని కూడా అవెన్ నుంచి తీసేసి సర్వ్ చేసుకుందాం. చూసారుగా మంచి కలర్ వచ్చేసింది. ఈ పొటాటోస్ని ఇప్పుడు తీసి ఓ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో మనం తయారు చేసుకున్న మస్టర్డ్ పొటాటోస్ని పెట్టేసి సర్వ్ చేసుకుందాం. తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చివరిగా ఇంకోటి పెట్టేసుకొని నెక్స్ట్ టేస్టింగే ఏది, ఈ మస్టర్డ్ పొటాటోస్ మరియు మన జల్జీరా చాయ్. మస్టర్డ్ పొటాటోస్ మరియు జల్జీరా చాయ్ 2 రెడీగా ఉన్నాయి మన దగ్గర. అయితే ఈ మస్టర్డ్ పొటాటోస్ తినే ముందర పైనుంచి కొద్దిగా ఫ్రెష్ లెమన్ కొద్దిగా రసం పిండేసేసి ఫ్రెష్గా పిండితే ఆ టేస్ట్ వేరు. ఫ్రెష్ లెమన్ జ్యూస్ పైనుంచి పిండేసి ప్లస్ కొద్దిగా చాట్ మసాలా ప్లస్ స్ప్రింకిల్ చేసేసి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం.
ఫస్ట్ మనం నిమ్మరసం ప్లస్ చాట్ మసాలా వేసుకుని ఫస్ట్ ఆ టేస్ట్. దాని తర్వాత ఆవాల పిండి, ఆవాల నూనె. మామూలుగా మనం ఆవాల పిండి, ఆవాల నూనె పచ్చళ్ళలో రెగ్యులర్గా వేసుకుంటుంటాం. కాకపోతే ఇలా పొటాటోస్ తయారు చేసుకోవడం మీకు ఫస్ట్ టైం అయితే వెంటనే తయారు చేసుకొని చూసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ప్లస్ అవెన్లో బేక్ చేసుకున్నందుకు కొద్దిగా క్రిస్పీ కూడా తయారైంది పైనుంచి, మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. సో ఇలాంటి పొటాటోస్ సాయంత్రం పూట టీతో కానీ కాఫీతో కానీ ఎక్సలెంట్ కాంబినేషన్. సో ఈ పొటాటోస్తో పాటు మనం వేడివేడిగా తయారు చేసుకున్న ఈ జల్జీరా టీ, దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. కొద్దిగా ఉప్పుగా, కొద్దిగా పులుపుగా, ప్లస్ కొద్ది కారంగా. మనం ఒక గ్రీన్ చిల్లీ ఇలా పైనుంచి పెట్టేసాం కదా, అది దాంట్లో నాని నాని కొద్దిగా కారం కూడా వచ్చేసింది. సో కొద్దిగా ఘాటుగా కూడా ఉందన్నమాట, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మస్టర్డ్ పొటాటోస్ తయారు చేయ విధానం, ఒక బౌల్ తీసుకుని అందులో మస్టర్డ్ సాస్, కొత్తిమీర, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, శనగపిండి, పెరుగు, మస్టర్డ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపల్ని స్లైసెస్ గా కట్ చేసి మసాలా మిక్సర్ లో వేసి కలుపుకుని బేకింగ్ ట్రే లో పెట్టి అవెన్ లో 200 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి పైనుంచి నిమ్మరసం మరియు చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన మస్టర్డ్ పొటాటోస్ రెడీ. జల్జీరా చాయ్ తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఇంకో ప్యాన్ తీసుకుని అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో కొత్తిమీర, పుదీనాకు, పంచదార, బ్లాక్ సాల్ట్ మరియు వేయించుకున్న జీలకర్ర పొడిని వేసి మరిగించాలి. తర్వాత చివరగా మరుగుతున్న నీళ్లలో టీ పొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత 2 టీ కప్స్ తీసుకుని అందులో ముందుగా నిమ్మరసం, పచ్చిమిర్చి మరియు మరిగించిన టీ మిశ్రమాన్ని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన జల్జీరా చాయ్ రెడీ. చూసారు కదండి ఇవాళ ఘాటైన కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్లో. మీ తిమ్మారే డేట్ అండ్ ఆరెంజ్ కుకీస్ మరియు సినమన్ దోల్చే లాతే. మనం ఫ్రెష్గా బేక్ చేసుకున్నాం కదా కుకీని, అందుకని ఈ కాఫీలో ముంచినప్పుడు చాలా చాలా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట.